ఎడపల్లి మండలం దైతాపూర్ గ్రామంలో గణేష నిమజ్జన శోభాయాత్ర సోమవారం కన్నుల పండుగ కొనసాగింది. మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర సాయంత్రం వరకు కొనసాగుతుంది. గ్రామంలో ప్రతి ఏటా వినూత్నంగా గణేష శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈసారి మహారాష్ట్ర దెగ్లూరు ప్రాంతం నుండి భజన బృందాన్ని తీసుకువచ్చారు. 60 మంది మహిళలు పురుషులతో కూడిన ఈ బృందం చేసిన భజన ఆకట్టుకుంది. భార్య బాజా బతంత్రిలతో శోభాయమానంగా శోభాయాత్ర కొనసాగింది. ఇక ఈ ప్రాంతంలో ఇలాంటి భజన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా గణపతి పండుగ వచ్చిందంటే చాలు, ప్రసాదాలు ఫుల్లుగా ఉంటాయి. అయితే పచ్చల నడుకుడ గ్రామంలో గణేష్ మండలి వాళ్ళు గణపతికి 51 రకాల ప్రసాదాలు గణపతికి ఇష్టమని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా అందించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గణేష నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర సాయంత్రం వరకు కొనసాగుతుంది. గ్రామంలో ప్రతి ఏటా వినూత్నంగా గణేష శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈసారి మహారాష్ట్ర దెగ్లూరు ప్రాంతం నుండి భజన బృందాన్ని తీసుకువచ్చారు. 60 మంది మహిళలు పురుషులతో కూడిన ఈ బృందం చేసిన భజన ఆకట్టుకుంది. బాజా భజంత్రులతో శోభాయమానంగా శోభాయాత్ర కొనసాగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భజన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా గణపతి పండుగ వచ్చిందంటే చాలు, ప్రసాదాలు ఫుల్లుగా ఉంటాయి. అయితే పచ్చల నడుకుడ గ్రామంలో గణేష్ మండలి వారు గణపతికి 51 రకాల ప్రసాదాలు ఇష్టమని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా అందించారు. ఎవరు